హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జిసి ప్రజెంట్ ఉన్నది కులకారు విలేజ్ లో ఉన్నాము ఈరోజు డే వచ్చేసి మన డే 13 ఈరోజు మనం ప్రజెంట్ మనాలి అయితే వెళ్ళబోదాం అనుకుంటున్నాం యాక్చువల్గా నైటే కొద్ది దూరం అయితే కొట్టేసి వెళ్ళాం కానీ చిల్లిన బండి అయితే జావా ఎంటర్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అందుకోసం అది పిచ్చుకర ఆయినము సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఇద్దరు ఉన్నారు కదా వంశీ వరుణ్ వాళ్ళ దగ్గరికి నుంచి లే వెళ్ళిపోతాము వీడికి నుంచి మనాలి వెళ్ళిపోతాం అనమాట ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది మొత్తం రెడీ అయిపోయినా అయితే కాలి లగేజ్ ప్యాక్ చేయడం ఉంది లగేజ్ ప్యాక్ చేసి ఇక్కడికి డైరెక్ట్ మనాలి ఈరోజు ఏదేమైనా సరే మనాలి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా రూమ్ కాస్ట్ వచ్చేసి కూడా తక్కువనే పడింది మాకైతే ఒక రూమ్ వచ్చేసి 700 అది కూడా షేర్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా తక్కువనే అయిపోయింది మాకైతే ఇక్కడ ఇంకా అనిపిస్తుందో పైన హోటల్ హోటల్ అది హోటల్లో నైట్ అయితే డిన్నర్ చేసేసాం బాగుండే మొత్తం అన్నిటికంటే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ టేస్ట్ అయితే బాగుండింది అయితే మరి రైట్ మరి తొందరగా బైక్కి అన్ని మౌంట్ తీసుకున్నాం మనాలి వెళ్ళిపోలే తొందర బయలుదేరితేనే మనం తొందర రీచ్ అవుతాం యాక్చువల్గా ప్రతి రోజు తొందర అంటాం కానీ లేట్ అవుతుంది 12 అవుతుంది 1 అవుతుంది ఒక్కోసారి కాబట్టి ఈరోజు అయితే తొందరగా బయలుదేరే ప్లాన్ చేసాం ఇక్కడే లాంగ్ ఉంది కాబట్టి రైట్ మరి చిల్లో ఇప్పుడు తొందరగా లేచి బండి మీద లగేజ్ ప్యాక్ చేసి వెళ్ళిపోదాం రైట్ ఓకే రైట్ మరి రూమ్ కూడా చెక్అవుట్ అయిపోతుంది అబ్బో ఇక వంశీ వరుణ్ అయితే ఇక్కడ లేక్ వెళ్ళిపోతారు వాళ్ళు ఇడికించి ఒక 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది వాళ్ళు మనాలి వరకు ఈ బండి తీసుకురాలి ఎందుకంటే వాళ్ళు రెంట్ తీసుకున్న బండి కాబట్టి వాళ్ళు తీసుకురాలేరు మా బండ్లు ఓన్ వెహికల్స్ కాబట్టి మా మూడు బండ్లు వెళ్ళిపోతున్నాయి మనీ అన్న సునీల్ అన్న నేను ముగ్గురం కలిసి రైట్ బ్రో బాయ్ మరి రైట్ వంశీ వరుణ్ రైట్ మరి మళ్ళీ వరంగల్ మీట్ అవుదాం ఎప్పుడన్నా వచ్చినప్పుడు కలుసు ఓకే వచ్చా పక్క కలుసు చూస్తా ఓకే ఓకే నేను బయలుదేరే ముందు ఒకవేళ అక్కడేనా పక్క వస్తా బాయ్ మరి అందరికీ ఇక హెల్ప్ అవుతున్నాం కర్రు నుంచి అయితే మనం డైరెక్ట్ మనాలి ఈరోజు ఎటు తిరిగిన సరే మనాలి కొట్టారా ఆల్మోస్ట్ 10 అవుతుంది టైం కూడా మనాలి మార్నింగ్ అయితే ఎండ కొడుతుంది బట్ నిన్న మాత్రం ఎండ కొట్టనే కొట్టలేదు అంటే ప్యాంగాంగ్లోకి అయితే అస్సలు ఎండ కొట్టలేదు చలి అంటే చలి అబ్బో దాని తగ్గట్టు గాలి కూడా విపరీతమైన గాలి మేము ఫొటోస్ అన్ని దిగిన వచ్చినాక గాలి మాత్రం విపరీతంగా కొట్టింది అబ్బో చాలానే ఇట్లా ఇసుక మొత్తం ఇట్లా మీద పడేటట్లు కొట్టింది కర్రు నుంచి బయలుదేరేపటి నుంచి అయితే రోడ్డు మాత్రం సూపర్గా ఉంది రోడ్డుకైతే ఏ ప్రాబ్లం లేదు బట్ చలి మాత్రం కొంచెం ఎక్కువైతుంది అనమాట ఇంతకుముందు ఎండ కొట్టింది ఇప్పుడు ఎండతో పాటు చలి కూడా స్టార్ట్ అయింది కానీ ముంగట ఎన్ని వాటర్ క్రాసింగ్ ఉంటాయో తెలీదు అది ఒక్కటి గమనించుకోవాలి మేబీ ఈరోజు ఉంటాయి అనుకుంటున్నాం వాటర్ క్రాసింగ్ ఎందుకంటే అది హిల్ స్టేషన్ కదా ఉంటాయి టర్నింగ్లే జర ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆ రోడ్లలో ఆపోజిట్లో ఏ వెహికల్స్ వచ్చేట్లో తెలుస్తలేదు మార్నింగ్ కూడా మాత్రం రైడ్ చేస్తే మస్తు ఉంటుంది ఎందుకంటే ఒక ఫ్రెష్ ఉంటుంది మైండ్ కాబట్టి రైడ్ చేసిన కొద్దీ రైడ్ చేయాలనిపిస్తుంది అనమాట మార్నింగే ఫీల్ అలాగుంటుంది ఇది మొత్తం ఇక ఈ లేక్ మొత్తం మాయంబడే ఉంటుంది ఇది ఇది కిందికి వస్తుంటే మేము పైకి వెళ్తుంటాం అనమాట మొత్తం వాటర్ గుడ్లా పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఒకటి ఉంది చెక్ పోస్ట్ ఏం చెక్ చేస్తారో చూడాలి ఇటు అయితే నాకు తెలిసి ఏం లేకుండే బట్ ఎందుకు కాబట్టి తెలియదు వాళ్ళకి ఎవరో పర్మిట్స్ కావాలంటారా నాకు ఇక్కడ పర్మిట్స్ అయితే లేదు మరి ఎట్లా చేయాలి చూద్దాం మాకు అడిగిన దాకా తెలియదు ఏది ఇట్లా ఓకే రైట్ మరి ఇక్కడైతే మ్యాగీ తిన్నాం కొన్ని డ్రింక్స్ ఇట్లా తీసుకున్నాం చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నాం మధ్య తినడానికి ఈవినింగ్ 4-5 వరకు ఇలాంటి బ్రేక్లు తీసుకోకుండా ఫిక్స్ అయిపోయినాం ఆల్మోస్ట్ ఇక్కడికి 410 కిలోమీటర్స్ ఓవో మనాలి 425 కిలోమీటర్స్ మ్యాప్లో మాత్రం ఒకలాగా చూపిస్తుంది
రైట్లనేమో బోర్డు మీద ఒకలా చూపిస్తుంది. 425 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 10 అవర్స్ లేదా 11 అవర్స్ పడుతుండొచ్చు. రైట్ మరి లంచ్ బ్రేక్ గుడ్ల న్యూడిల్స్ తోటి అయిపోయింది. రైట్ 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 మనాలి 425 కిలోమీటర్స్ బోర్డు మీద చూపిస్తుంది. రైట్ కుట్టుడే ఒక్కటే చూడండి, మొత్తం ఫస్ట్ రివర్ క్రాసింగ్ అనమాట మనది. ఇప్పుడు జెండలు మాత్రం మొత్తం కట్టారు రెండు సైడ్లా, ఎంత పెద్ద ఉన్నాయి కదా ఇవి. సైడ్లకు మాత్రం కరెక్ట్ మధ్యలో ఉంది రోడ్డు, చాలా దగ్గర దగ్గర ఉన్నాయి ఇవి. ఇటు మధ్యలోకి రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడని. ఇవి చాలా డేంజర్ ఎందుకంటే ఇవి ఇడ్జులు ఉన్నాయి కొన్ని, అవి పడి రాళ్ళు రోడ్డు మీద పడే అవకాశం ఎక్కువ ఉంది, అందుకోసమే చాలా డేంజర్. ఆల్రెడీ సింబల్గా చూపించండి చూడండి, రాళ్ళు ఎప్పుడు పడేది తెలియదు ఈ ఏరియాలో, చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మట్టి చూడండి వెరైటీగా మొత్తం కిందికి ఎట్లా చూస్తారు చూడండి, ఒక రేక్ పెట్టేసి పైకి ట్రాక్టర్కి డైరెక్ట్ మట్టి దొబ్బేస్తారు అనమాట వాళ్ళ పిల్లలు వీళ్ళు అందరు కలిసి స్పెషల్గా చేస్తారు మొత్తం. ఎందుకంటే హైట్లో ఉంది కదా దాన్ని ఇట్లా దొబ్బేస్తారు, డైరెక్ట్ ట్రాక్టర్ లోపలికి పడిపోతుంది అది. పిల్లలు చిన్నపిల్లలతో సహా పని చేస్తారు అనమాట ఇక్కడ. ఇప్పుడు మేము ప్రజెంట్ అందు ఊర్లో మ్యాగ్నెటిక్ హీల్ అనమాట ఇది, ఒకసారి చెక్ చేద్దాం ఎట్లుందో. డౌన్ ఉంది ఇది, బార్డర్ రోడ్స్ మ్యాగ్నెటిక్ హీల్ ఇది. మ్యాగ్నెటిక్ హీల్ అని చూపిస్తుంది మరి ఇది, డౌన్ ఇదే కదా చూస్తున్నా. ఇప్పుడు చూడండి అంత హైట్లో ఉంది అది, మ్యాగ్నెటిక్ హీల్ అంటారు కదా, చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం మనం, ఇప్పుడు డౌన్ ఉంది కదా పైకి ఎక్కించి చూద్దాం. ఇక్కడ పని చేసినా చేస్తారా చూడాలి. ఓకే బండి అయితే మొత్తం ఆఫ్ చేసేసిన, పని చేస్తుంది మ్యాగ్నెటిక్ హీల్ ఇంకో ఆటోమేటిక్గా వెళ్తుంది అన్నమాట చూడండి. మొత్తం ఇట్లా పైకి ఇది ఎదురుగట్టు ఉంది, ఇది ఈజ్ వర్కింగ్ మ్యాగ్నెటిక్ హీల్. వావ్ హైట్లోనే ఎక్కుతుంది, ఇస్ రియల్లీ గ్రేట్ కదా మ్యాగ్నెటిక్ హీల్. స్పెషల్ ఉంది ఇది, వర్క్ చేస్తుంది చూడండి. మొత్తం ఆఫ్ చేసిన బండి ఊట్లా, ఇంత ఏం తోస్తలేని తోస్తలే కింద ఊట్లా ఆయన పనిచేస్తుంది. ఆగో ఇటు వరకు అడిగి లేపుతుంది అనమాట, జరా ఇంకా హైటెక్ ఉంది కదా అట్లా లేసలేదు. బట్ ఇంకోసారి ట్రై చేద్దాం, ఒక్కసారి మనం మలుపుదాం. అడిగిన రివల్ తీసుకొస్తాం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే మ్యాగ్నెటిక్ హీల్ది మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఇట్లా ఆల్మోస్ట్ నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. చూద్దాం మ్యాగ్నెటిక్ హీల్ ఈజ్ రియల్లీ గ్రేట్ మ్యాగ్నెటిక్ హీల్. అరే పని చేస్తుంది ఇంకా, ఒకసారి కిందకేం వీడేది పోతుంది. ఒక్క నిమిషం ట్రై చేద్దాం, కొద్దిగా సైడ్ ఎంటకే ఎంటకి వెళ్ళిపోండి. ఇంకో మొత్తం రివర్స్గా పోతుంది, మలుపు మలుపు పెడదాం, రివర్స్ కనిపిస్తలే వెళ్ళిపోతుంది.
మళ్ళీ ఆఫ్ చేసేసిన మొత్తం ఆఫ్ చేసేసిన ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అదే పై దాకా తీసుకెళ్తుంది మొత్తం మ్యాగ్నెటిక్ హిల్స్ ఇవి అట్లా చెప్పేసి పైకి యాక్చువల్లీ ఈ రూట్లలో కొన్ని హెలికాప్టర్స్ కూడా ఏం కూడా పనికిరావన్నమాట ఎందుకు రావనమాట ఇటు సైడ్ ఎందుకంటే ఈ కొండలు ఆకర్షిస్తాయి కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ సైడ్ రావు చూడండి గో ఇంత ఎత్తుంది కదా స్లోగా వెళ్తుంది పై దాకా ఇట్స్ వర్కింగ్ నేను ఫస్ట్ స్టార్టింగ్ వర్క్ వెళ్ళే అనుకున్నా బట్ ఇగో ఇప్పుడు నా అయితే బండి అయితే మొత్తం విప్పేసాను మొత్తం విడిచిపెట్టేసాను అనమాట ఇంజన్ ఆఫ్ చేసి మొత్తం ఆఫ్ చేసేసిన అయినా కానీ వెళ్తుంది ఇట్స్ రియల్లీ మ్యాగ్నెటిక్ హిల్ అంటే ఇదే చెక్ చేసాను ఇప్పటిదాకా ఎట్లా వెళ్తుందో మ్యాగ్నెటిక్ హిల్ అయితే ఇక రైట్ మనకు టైం కూడా లేదు ఎక్కువ వెళ్ళిపోదాంగా అన్ని విధాలుగా చెక్ చేసిన మ్యాగ్నెటిక్ హిల్ అయితే అదే వర్క్ చేస్తుంది ఆల్మోస్ట్ 10-20 స్పీడ్ మధ్యలో వెళ్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇట్లా మనం ఇంజన్ ఆఫ్ చేసి ఏం చేసినా సరే ఇట్లా పైకి కొండ పైకి ఎక్కుతుంది అనమాట అది ఎక్కువ ఓ లెవెల్ దాకా ఎక్కుతుంది ఆ తర్వాత ఎందుకంటే ఇంకా ఎక్కువ అంటే ఎక్కలేదు అది వర్క్ చేస్తుంది మ్యాగ్నెటిక్ హిల్ అయితే ఇడికించి సర్చ్ వచ్చేసి ఒక 190 kilometers అయితే ఉంది ఇంకొక మేబీ ఒక 4 hours పడుతుండొచ్చు సర్చ్ మనం తంగడంగా టాప్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము అది ఇంకో 20 kilometers మాత్రమే ఉంటుంది తంగలంగా డిఫరెంట్ అనుకుంది నేమ్ తంగలంగా 120 kilometers కానీ హిల్ స్టేషన్ ఎక్కేటప్పుడు మాత్రం బండి చాలా ఘోరంగా ఎక్కుతుంది మేబీ మళ్ళా పోతే క్లస్ పెట్టలేదు ఇది నాకు తెలిసి ఎందుకంటే హైట్లే కదా హైట్ ఎక్కించిన కొద్దీ ఇవి క్లస్ పెట్టలు అయితే వెళ్ళిపోతాయి ఇక హైట్ చూడండి మొత్తంగా మళ్ళీ స్నో కాడికి వెళ్తాం మనం వెళ్తే మంచి ఉందా మంచి దగ్గరికి తంగ్లాంగా వ్యూ పాయింట్ అనమాట ఇది మొత్తం కూడా చూడండి వ్యూ ఎలా ఉందో చూడండి ఇది బ్యూటిఫుల్ వ్యూ నాకైతే ఆ మంచు ఆ ఐస్ దగ్గరికి వెళ్ళాలని ఉంది ఇప్పుడు ఈ రూట్ తీసుకెళ్తుందా అంత దూరం తీసుకెళ్ళదాకా తెలియదు మరిగా మేబీ తీసుకెళ్తూ ఉండొచ్చు అనుకుంటున్నా చూద్దాం మరి ముందు ముందు వెళ్ళిన కొద్ది రోడ్డు మాత్రం బాగుంది ఎలాంటి ప్రాబ్లం లేదు రోడ్కి అయితే ఇలా ఉంటే రోడ్లు ఉంటే మాత్రం ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు ఆ కచ్చా రోడ్లు స్టార్ట్ అయింది అనుకో అబ్బో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్లనేమో బండి అయితే స్టార్ట్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది అప్పుడే స్టార్ట్ అయ్యి థ్రాటిల్ ఎంత ఇచ్చినా కానీ లేస్తలేదు మన బండి అయితే పికప్ లేస్తలేదు సెకండ్ ఫస్ట్ సెకండ్ థ్రాడ్ అంతకుమించి గేర్లు మార్చలేము ఇడ ఇలా అయితే ఇక మనాలి వెళ్ళడం చాలా కష్టంగా ఎంత లేదన్నా మేబీ ఇంకొక 200 kilometers కొట్టగలుగుతాం అంతే అమ్మో ఈ వెదర్కి తగ్గట్టు ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంది బండి అయితే అస్సలు గుట్లో మూవ్ అయిపోయింది లేదు ఎంత సీసీ బండి ఉన్నా వేస్ట్ ఇక ఇంకోటి చూడండి సైకిల్ మీద చాలామంది ఇప్పటివరకు అయితే చాలామంది ఇట్లా సైకిల్ మీద రైడ్ చేసుకుని వెళ్తారు మనాలి టు లే చాలా గ్రేట్ కదా వాళ్ళ గ్రూప్ ఉంది అనుకుంటా ఆల్మోస్ట్ ఒక ఇప్పటి నేను ఒక 20-30 people అయితే చూసిన గ్రేట్ వాళ్ళు అయితే మనం బండ్ల మీద ఇంత అయితే పడుతున్నాం వాళ్ళు సైకిల్ మీద పోతున్నారంటే ఆలోచించండి ఎత్తుందో సైడ్కి చూడండి మొత్తం మంచు మంచు ఐస్ కదా ఎట్లుంది ఐస్ ఇంకా కూడా చూపిస్తా ఐస్ కూడా ఐస్ 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 ఐస్
ఐస్ మాత్రం మస్తు ఎంజాయ్ చేయచ్చు ఇక్కడ. ఇంకా మూడు కూడా మస్తు ఉంటాయి. ఏయ్ ఏం చేస్తున్నావు? పచ్చిగా అయిపోతుంది. ఓకే రైట్ వెళ్దామా. పక్కన ఉండక మొత్తం ఐస్ 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 పట్టుకున్నా. దీనికోసం వచ్చింది ఇట్లా ఐస్ కోసం. సో అబ్బో ఐస్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. ఇగో ఫ్రెష్ ఉంది కొద్దిగా. బండి ఆఫ్ అయితే మాత్రం ఆన్ కావడానికి మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది. ఈ చలికేమో ఇంజన్ కూల్ అయిపోతున్నట్లు తొందరగా అట్లా చెప్పేసి మళ్ళీ ఎంత ఫాస్ట్ తీసుకున్నా కష్టమవుతుంది. తాంగ్లాంగ్లా పాస్ ఇది మొత్తం జెండా చూడండి మొత్తం గుల. నెక్స్ట్ వచ్చే విలేజ్లో డిబ్రింగ్ అనమాట మనకు టచ్ చేయడది. తాంగ్లాంగ్లా పాస్ తర్వాత డిబ్రింగ్ ఒకటి చాంగ్లాంగా పాస్ ఒకటి తాంగ్లాంగా పాస్ కార్దుంగ్లా ఈ మూడు హైయెస్ట్ పాసెస్. అన్నిటికంటే ఎక్కువ ఉందైతే కార్దుంగ్లా తర్వాత చాంగ్లాంగ్లా తాంగ్లాంగ్లా అనమాట. చాంగ్లా తాంగ్లా కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ ఉందిగా అయితే చేంజ్. మూడు హైయెస్ట్ వాళ్ళు హైయెస్ట్ మోటార్బుల్ రోడ్లు అయితే మనమైతే రైడ్ చేసాం. ఐ విల్ బి సో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉందని అయితే ఎందుకంటే అంత హైయెస్ట్ ప్లేస్ రోడ్డు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ రైడ్ చేసేటం మాత్రం మంచిగా నిద్ర వస్తుంది. అట్లా చెప్పి జర్సీ కొద్దిసేపు వెయిట్ చేస్తాం. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ రైడ్ చేయాలి. ఆ రెస్టారెంట్ ఉంది మరి అనో మరి ఓకే రెస్టారెంట్ ఇట్లా ఉంది పోయి కాఫీ తాగుతామంటే జర రిలీఫ్ అవుతుంది. ఇక్కడ ఒక కాఫీ తాగినాం మంచిగా. కాఫీ తాగినాక కొన్ని చాక్లెట్స్ తిన్నాం. చాక్లెట్స్ అయితే ఇక్కడ తింటే మాత్రం ఒక టేస్ట్ ఎంత మంచి వస్తుందంటే ఎంత కూల్ కదా ఇక్కడ కాబట్టి ఆడి మన నోట్లో కూల్ అయి ఉంటాయి కాబట్టి చాక్లెట్ తింటే మాత్రం సూపర్ అనిపిస్తుంది నాకైతే. వాళ్ళని వచ్చిన వాళ్ళు వాళ్ళని వచ్చిన వాళ్ళు మాత్రం ఉంటే వాళ్ళని వచ్చే వాళ్ళు మాత్రం ఉంటే చాక్లెట్స్ చాలా చాలా తెచ్చుకోండి. మస్తు ఎంజాయ్ చేస్తే చాక్లెట్ తింటే. వాన పడుతుంది కొద్ది కొద్ది లైట్గా ఇప్పుడు. ఎప్పుడు ఎక్కడ ఏం వాన పడితే తెలియదు. ముంగడైతే వాన ఉందనుకుంటున్నాను నేను అయితే చూడాలి మరి మా వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు చూడాడి. బెస్ట్ వ్యూ మస్తుంది వ్యూ. ఇట్లా ఒకటే రోడ్లో ఇట్లా సోలో రైడ్ చేస్తుంది అలా అనిపిస్తుంది. అయ్యానే ఆల్మోస్ట్ సోలో రైడ్ అనుకో వాడు అన్న వాళ్ళు కలిసిరు కాబట్టి గ్రూప్ రైడ్ అయిపోయింది అది. సూపర్ నై అన్నీ కూడా.
ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయినా, ఇక్కడ లీటర్ పెట్రోల్ వచ్చేసి 160 రూపీస్. మన దగ్గర ఆడనేమో పెట్రోల్ బంక్లో 107 రూపీస్ ఉంటే 160 రూపీస్ 1 లీటర్. అలా చూసుకొని గుర్తుపెట్టుకోర్రి, పెట్రోల్ క్యారీ చేసుకోండి. ఎక్కువ పెట్రోల్ అయిపోయిందంటే 160 రూపీస్ లీటర్, ఆల్మోస్ట్ 50 రూపీస్ ఎక్కువ లీటర్ పైన. కాబట్టి చాలా కేర్ఫుల్గా పెట్రోల్ క్యారీ చేసుకుంటే బెస్ట్. మాకైతే క్యారీ చేసినాం కాబట్టి నో ప్రాబ్లం. మేము ఆల్మోస్ట్ కరువుకి మళ్ళీ రివర్ వచ్చి 12 కిలోమీటర్స్ వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ పెట్రోల్ తీసుకుని వచ్చినాం. అట్లే మేము సేఫ్ అయిపోయినాం. లేకపోతే మాత్రం ఇక చూడండి, ఇక 3 ఏమో ఉన్నాయి అవి స్టాచ్యూ లెక్క. మళ్ళీ జెండాలతో మొత్తం రౌండ్ కట్టిర్రు, సూపర్ ఉంది. అండ్ మీకు జస్ట్ కవర్ కప్పేస్తా, మంచిగా డేర్ అవుతుంది అది. ఓకే రైట్, ముందర అయితే చాలా కనబడుతుంది. మొత్తం రెయిన్ కవర్స్ తీసుకున్నాం. అబ్బా ఇంజన్ కూల్ అయింది అనుకో, స్టార్ట్ కావడం లేట్ అవుతుంది. అప్పుడు ఆయిల్ గడ్డగడిస్తున్నట్లది. ఇది ఇక్కడ లేలో ఓపించిన ఆయిలే ప్రాబ్లం అవుతున్నట్లది. కొద్ది డౌన్లో తీసుకుపోవాలి ఇక. ఇక్కడైతే కొంచెం డౌన్లోకి తీసుకెళ్ళిన తర్వాత బండి షేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ 5th గేర్ అయితే అసలు పనిచేయట్లేదు. 4th 5th, 2nd 3rd, వాళ్ళు 3rd లో పనిచేయకపోతే 2nd లోనే వెళ్ళాలి ఇక. అన్న వాళ్ళది అయితే జావా అయితే 6th గేర్స్ ఉన్నాయి. దానిలో 4th గేర్ అయితే వరకు ఇక 5th గేర్ పనిచేయట్లేదు, 6th గేర్ పనిచేయట్లేదు. దాంట్లో అయితే 5th గేర్ పనిచేయట్లేదు, 4th 3rd. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల ఇది ప్రాబ్లం అన్నమాట. నా బండి అయితే జర ఆపితే మాత్రం ఇంజన్ కూల్ అయిపోయి స్టార్ట్ అవుతలేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. ముంగడ మాత్రం స్నో పడుతుంది. ఒక చూడండి, ఈ కెమెరాలో కనిపిస్తుంది లేదు కానీ డైరెక్ట్ అయితే ముంగడ స్నో ఉంది. పాంగ్ మనం ఆల్రెడీ వచ్చేసిన పాంగ్ ఇది, 15,280 ఫీట్ ఉంది. చూసిరా ఇంత హైట్లో నడిపిస్తున్నాం మనం బైక్. అట్లా అయిపోయి బైక్ అయితే ఎంత త్రోడల్ చిన్న పోతున్నాయన్నమాట. సర్చ్ వచ్చేసి ఇంకా 75 కిలోమీటర్స్, మేబీ ఒక 2 అవర్స్ పడుతున్నాం అంతే. మాకు 1.5 అవర్ టు 2 అవర్స్ అంతే పడుతుంది ఇక. ఎందుకంటే ఇది మొత్తం కొండలు కదా, తిరుగుడు వేసాక టైం పడుతుంది. ఫస్ట్ రివర్ క్రాసింగ్ మనది ఇంకా ఈరోజుకి ఫస్ట్ కాదు కదా, ఆడే ఇంత కొంచెం చేసినాము. బట్ మాస్ అనిపిస్తే ఇటు వర్క్ రాసింగ్ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఎట్టుందంటే వెదర్ ఒక్కోసారి ఇట్లా మంచిగా అనమాట, అట్లా వానలాగా వస్తుంది అనమాట. అప్పుడే వచ్చి అప్పుడే పోతుంది, అది గాలికి ఇలా తుప్పురులాగా వస్తుంది అనమాట. మనకు వాటర్ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది మళ్ళీ మా పక్కకి నుంచి వాటర్ పోయేది. అమ్మో ఒకసారి చూడండి, కాలి కాలి కాలి. ఓ చూడండి పైన చూడండి మొత్తం ఎట్లా ఉందో. ఇప్పుడు ఆదాని పైకి ఎక్కాలి మొత్తం, ఈ సైడ్కే ఉంది రోడ్డు మొత్తం. ఇప్పుడు పైకి అంత పైకి ఎక్కాలి చూడు. అమ్మో ఎట్లా ఎక్కేదో ఏమనుకుంటాం కానీ ఎక్కిస్తాంలే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా తిరుగుకుంటా తిరుగుడు 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 మెల్ల ఎక్కుతుంది ఇక. చూడండి మొత్తం ఇంత 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 పైకి వచ్చేసాం. ఇవి ఏమన్నా ఊడికి మీద పడితే మాత్రం చచ్చిపోతాం ఆయంత, అట్లున్నదా డైరెక్ట్ కిందికి. చాలా అంటే చాలా డేంజర్ గో, అవి ఏం ఊడి పడ్డా అంతే కథ. కొండకే ఒలిచి రోడ్ వేసేసారు ఇది. అమ్మో చూడండి మెల్ల 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 ఇంత వరకు వచ్చినాం పైకి. ఓ బండి త్రోటలు ఇచ్చిన ఎంత ఇచ్చినా లేతలేదు బండి. అబ్బో ఇప్పుడు ఇచ్చిగా రోడ్డు బాగుంది అనుకుంటా. వాన అయితే పడుతూనే ఉన్నది వాన అయితే. అమ్మో వాన పడితే ఏం చేయాలి అర్థమవుతలేదు నాకైతే.
ఘోరం వాన పడుతుంది ఇగో మొత్తం వాన వాన ఎప్పుడు తగ్గుతుందో ఏమో వాన అయితే వాన తగ్గితే నయముండే వాన తగ్గలేట్టు తిరిగి